నిన్న సాయంత్రం 9 గంటల సమయంలో ఒక 9 మంది పార్లమెంట్ సభ్యులను ప్రకటించడం జరిగింది. వాటిని కూడా కలిపి చదవడం జరుగుతుంది. మొదటగా కడప వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పివి మిథున్ రెడ్డి గారు, చిత్తూరు రెడ్డప్ప, తిరుపతి బల్లే దుర్గాప్రసాద్, హిందూపూర్ గోరంట్ల మాధవ్, అనంతపూర్ తల్లారి రంగయ్య, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల పి బ్రహ్మానంద రెడ్డి, నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు మాగుండ శ్రీనివాసరెడ్డి, బాపట్ల నందిగం సురేష్, నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు గారు, గుంటూరు నోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, మచిలీపట్నం బాలశౌరి గారు, విజయవాడ పి వరప్రసాద్ గారు, ఏలూరు కోటగిరి శ్రీధర్, నర్సాపూర్ రఘురామ కృష్ణం రాజు గారు, రాజమండ్రి మంగన భరత్ మరగాని భరత్, కాకినాడ వంగా గీత, అమలాపురం చింత అనురాధ, అనకాపల్లి కండ్రే డాక్టర్ సత్యవతి, విశాఖపట్నం ఎంవివి సత్యనారాయణ, విజయనగరం బల్లాని చంద్రశేఖర్, శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్, అరకు గొడ్డేటి మాధవి. ఇంకా ఇంకా ఏమన్నా ఎవరికైనా అనుమానాలు ఉంటే అడగచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? ఓకే 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 ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ మొత్తం అందరూ ఒకసారి వినండి. కడప కడప వైఎస్ అవినాష్ రెడ్డి గారు, రాజంపేట పివి మిథున్ రెడ్డి గారు, చిత్తూరు రెడ్డప్ప గారు, తిరుపతి బల్లే దుర్గాప్రసాద్ గారు, హిందూపూర్ గోరంట మాధవ్ గారు, అనంతపూర్ తల్లారి రంగయ్య గారు, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల పి బ్రహ్మానంద రెడ్డి గారు, నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బాపట్ల మండిగం సురేష్, నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు గారు, గుంటూరు మోదీల వేణుగోపాల్ రెడ్డి గారు, మచిలీపట్నం బాలశౌరి గారు, విజయవాడ పి వరప్రసాద్ గారు, కోటగిరి శ్రీధర్ గారు, నర్సరావుపేట రఘురామ కృష్ణం రాజు గారు, రాజమండ్రి మంగన భరత్, కాకినాడ రాజమండ్రి మార్గాన్ భరత్ గారు, కాకినాడ వంగా గీత, అమలాపురం చింత అనురాధ, అనకాపల్లి డాక్టర్ సత్యవతి, విశాఖపట్నం ఎంవివి సత్యనారాయణ, విజయనగరం బెల్లాని చంద్రశేఖర్, శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్ గారు, అరకు గొడ్డేటి మాధవ్ గారు. ఇరవై కాన్స్టిట్యూషన్స్ 7 బీసీ ఎంపీ